ఆంధ్రప్రదేశ్ అంటే విషయం కాకే కేసీఆర్ తో కలిసి ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ కుట్రలు పన్నుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్లు ఆంధ్రకు వచ్చి జగన్ తో కలిసి పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ వేదికగా తెలుగుదేశం పార్టీపై కుట్రలు జరుగుతున్నాయని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో అయారాం గయారంలు ఎక్కువయ్యాయని ఆయన విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నారే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు. సాక్షి పత్రికలో రవీంద్రపై వచ్చిన వ్యతిరేక వార్తలపై ఆయన ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కనీస నైతిక విలువలు లేని రాజకీయాలు ప్రస్తుతం కొందరు నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పత్రిక ఆయన మీద రాసినటువంటి కాలమ్స్ ఇవన్నీ కూడా పందుల వారు అక్కడ ఉండరు, రగులుతున్న రైలు రాజకీయం, ఇవన్నీ కూడా ఈయనకు వ్యతిరేకంగా గతంలో వచ్చినటువంటి కథనాలు. ఇదో స్మార్ట్ దోపిడీ ఎంపీ గారి గురించి, ఎంపీ గారు తమ్ముడు అక్కడ చేస్తున్న దోపిడీ గురించి రాశారు. ఇవన్నీ ఏ విధంగా సమర్థించుకుంటారో అర్థం కాదు. అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్లు వీళ్ళిద్దరితో మాట్లాడి పార్టీ మారేలా చేస్తున్నారని ఆనందబాబు ఆరోపించారు. కేవలం హైదరాబాద్ లో ఆస్తులు పోతాయని భయపడి పార్టీ మారుతున్నారని చెప్పారు. కేసీఆర్ జగన్లు అక్కడ కూర్చొని రాజకీయ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. కేసు నుండి బయటపడడానికి మోడీ కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కుట్ర, జగన్మోహన్ రెడ్డి అక్కడే తిష్టేసి కూర్చున్నాడు, వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ కేటీఆర్ అన్నదండలు అందిస్తూ ఉన్నారు, సంపూర్ణంగా వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ ఉన్నారు, వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఆర్థిక సహకారం రేపు వాళ్ళకి కావాలి. ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటున్నారు. ముందుగానే మీ ప్రయోజనాలు మేము కాపాడుతాం హైదరాబాద్లో, మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడతాడు, నవ్వొస్తా ఉంది, సిగ్గు లేకపోతే సరే. బీసీలకి ఏం చేశామంటే జంగా కృష్ణమూర్తిని చూసి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తున్నాను ఇదని చెప్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ మొత్తం 50-60% పైన పదవులన్నీ కూడా టాప్ నంబర్ 2 ప్లేస్ నుంచి మొత్తం బీసీలే ఉంటారు మా దగ్గర. నువ్వు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గురజాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన్ని, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన్ని సీటు కూడా లేకుండా, నీ తండ్రి సీటు ఇలా జంగా కృష్ణమూర్తికి, నువ్వు ఇవాళ సీటు ఎగ్గొట్టి ఆడొక నీ సామాజిక వర్గం క్యాండిడేట్ని అక్కడ పెట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి ఇది బీసీలకు చేసిన మేలులా చూపిస్తా ఉన్నాడు. నిరంతరం విషం చిమ్మేటటువంటి కేసీఆర్ కేటీఆర్తో కలిసి కుయుక్తులు బంధుతా ఉన్నావు, అది ప్రజలు నిన్ను క్షమించరు. నువ్వు బీజేపీకి ఊడిగం చేస్తా ఉన్నావు, నీ కేసుల నుంచి బయటపడటం కోసం, కేసుల నుంచి రక్షింపబడటం కోసం ఓ పక్క దొడ్డిదోన నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తా ఉన్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహకారం పొంది రేపు రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నావు, ఇటుపక్క కేసీఆర్ని ఇంకో పక్కన చూసుకొని కేసీఆర్ ద్వారా లబ్ధి పొంది ఏదో ఒక విధంగా ఆర్థిక సహకారం పొంది ఎన్నికలు చేయాలని చూస్తూ ఉన్నావు. ఇవన్నీ తప్పుడు విధానాలు, రాజకీయాలను అవలంబిస్తున్న విధానాలు. ఇవి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు నీకు సరైన విధానంలో బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ రవీంద్రబాబు లాంటి వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు రాజకీయాల్లో.